గజపతి నగరం మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ ప్రభుత్వం పేద ప్రజలను రైతులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గజపతి నగరం పురిటిపెంట గ్రామాల్లో వాలంటీర్లు అధికారుల తీరు ఇంకా దారుణంగా ఉందని గృహాల లబ్ధిదారులను బెదిరిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని బెదిరిస్తే సహించేది లేదని వారికి అండగా ఉంటామని అన్నారు. అధికారులు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీని గుర్తు చేసుకోవాలన్నారు. 25 లక్షల ఇళ్లు ప్రభుత్వమే కట్టిస్తుందని హామీ ఇచ్చారని ఇప్పటికీ పునాది కూడా వేయకుండా ప్రభుత్వ తప్పుకు లబ్ధిదారులను బెదిరించడం సరికాదని అన్నారు. తక్షణం ఇళ్ల నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతుల వద్ద ధాన్యం సరిగ్గా కొనుగోలు చేయకుండా 300 కోట్ల దోపిడీ చేశారని ఇప్పుడు మొక్కజొన్నకు కూడా ఎరువులు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉండడం దారుణమన్నారు. యూరియా కావాలంటే అవసరం లేని జింక్ కొనమని లింక్ పెట్టడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులకు అవసరమైన యూరియా తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు పివివి గోపాలరాజు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అట్టాడ లక్ష్మీనాయుడు, పార్లమెంట్ పార్టీ అధికార ప్రతినిధి బండారు బాలాజీ తదితరులు ఉన్నారు. గజపతినారం నియోజకవర్గంలో గజపతినారం మండలంలో గజపతినారం గ్రామం కురుటిపెంట గ్రామాల్లో శ్వేతపత్రం రిలీజ్ చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుందని మీకు తెలియజేసుకుంటున్నా. ఒకవైపు ఇల్లు నిర్మాణం పూర్తి చేయడానికి ఎక్కడ ప్రభుత్వం ముందుకు రాకపోగా స్థానికంగా ఉండే వాలంటీర్లు గాని పంచాయతీ సిబ్బంది గాని రెవెన్యూ వ్యవస్థలో పనిచేసే ఎంఆర్ఓలు గాని ఎవరైతే ఈ పట్టాలు పొందారో వాళ్ళని భయభ్రాంతులు చేస్తా ఉన్నారు. మీ ద్వారా ఒకటే విషయం చెప్తా ఉన్నాం, ఎవరైతే పట్టాలు పొందిన పేదలు ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకోవడానికి తెలుగుదేశం శ్రేణులు ముందుంటాం.